మాటల తోటాలు పేలుతున్నాయి. అలాగే సవాళ్లు ప్రతి సవాళ్లతో ముందుకు వెళ్తున్నారు నాయకులందరూ. అలాగే ముందు నుంచి కూడా ఇటు కాంగ్రెస్ నుంచి చూస్తే వైఎస్ షర్మిల కూడా బాధ్యతలు చేపట్టిన అనంతరం కూడా జిల్లాల పర్యటన చేపట్టిన నేపథ్యంలో ఆమె ముందు నుంచి కూడా కొన్ని కామెంట్స్ చేసుకుంటూనే వస్తున్నారు. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వంపై ఆమె ధ్వజమెత్తుతున్నారు, విమర్శలు చేస్తూనే ఉన్నారు. నిన్న కడపలో ఆమె పర్యటన అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కడప జిల్లాలో నిన్న షర్మిల మాట్లాడిన మాటలు అయితే చర్చనీయాంశంగా మారాయి. అలాగే సాక్షికి సంబంధించి మాట్లాడుతూ కూడా సాక్షి మీడియాలో నాకు వాటా ఉంది, అలాగే నా తండ్రి ఆనాడే నాకు వాటా ఇచ్చారంటూ కూడా నిన్న షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై కూడా ఇటు వైసీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది కూడా మనం చూద్దాం. మరొకవైపు నిన్న జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ నాదెంట్ల మనోహర్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు. పాల వెలువ అలాగే అమూల్కు సంబంధించి కూడా వైసీపీ కోసమే సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కారంటూ కూడా నాదెంట్ల మనోహర్ కామెంట్ చేశారు. ఈ కామెంట్పై కూడా మేము చర్చకు, అలాగే వైసీపీ చేసిన స్కామ్లకి అలాగే అవినీతికి కూడా మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా నాదెంట్ల మనోహర్ నిన్న కామెంట్ చేశారు. అలాగే నిన్న రాజమండ్రిలో జరిగిన బహిరంగ సభలో కూడా రా కదిలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. అలాగే ఆ పార్టీ నుంచి ఎవరైనా ఎమ్మెల్యేలు పోటీ చేయాలంటే భయపడుతున్నారంటూ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అలాగే వైసీపీని గజదీపడమే ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఆయన అన్నారు. అలాగే అన్నింటికి సంబంధించి కూడా ఈరోజు మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు గారు డివి శ్రీనివాస్ గారు జాయిన్ మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే జనసేన నాయకులు జయరామ్ గారు, వైసీపీ ఇంటెక్చువల్ కో కన్వీనర్ జైకర్ బాబు గారు, అలాగే టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షులు దుండి రాకేష్ గారు అందరూ జాయిన్ అయ్యారు. అందరికీ నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా శ్రీనివాస్ గారు, నిన్న షర్మిల గారు చూసే మొదటి నుంచి కూడా ఆమె ఏపీలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. ఒక ఒక వైసీపీ అనే కాదు అన్ని పార్టీలపై కూడా ఆమె కామెంట్స్ చేస్తున్నారు, చూస్తూనే ఉన్నాం. కానీ నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కడపలో చేసిన ఆమె కామెంట్స్ ఎలా చూడాలంటారు? సాక్షిలో వాటా ఉంది, నాకు నాపైనే వాళ్ళు దురుసుగా ప్రవర్తిస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు అంటూ కూడా మాట్లాడారు, ఎలా చూడాలి? ముందుగా మీకు, మహా న్యూస్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. ఎలక్షన్ సీజన్ వచ్చేసింది. మామూలుగానే ఎలక్షన్ ఫీవర్ దేశం మొత్తం వస్తుంటే ఇక్కడ మనకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో షర్మిల ఫీవర్తో బాధపడుతున్నట్టుగా, వణికిపోతున్నట్టుగా కనపడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఉరుము లేని పిడుగుల్లాగా పడింది షర్మిల, కకా వికలమైనట్టుగా కనపడుతోంది. కన్ఫ్యూజన్లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. యదార్థానికి 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఇంత గొప్పగా మరి మ్యాండేట్ పొంది ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సందిగ్ధం, ఇంత గందరగోళం, గజిబిజి చేసుకోవటం, జగన్మోహన్ రెడ్డి అది సరైనటువంటి సందేశాన్ని ప్రజలకు పంపలేకపోతున్నాడు, పార్టీకి కూడా పంపలేకపోతున్నాడు, ఆయన నాయకత్వానికి, ఆయన శ్రేణులకు కూడా సరైనటువంటి మార్గదర్శనం కొరవడుతున్నట్టుగా కనపడుతోంది. షర్మిల చేస్తున్నటువంటి విమర్శలు నిజంగానే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏంటి, నిన్న మాట్లాడిన కడప ఆ సభలో, అక్కడ జరిగినటువంటి దీంట్లో కూడా, అంటే ఏంటంటే ఒక రకంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో పోరు, ఇంట్లో పోరు మనం కనపడుతోంది. అంటే ఫ్యామిలీ వార్ నడుస్తోంది, పార్టీలో ఒక వార్ నడుస్తోంది. ఇట్లా ఆయన ఈ అంతర్గత వార్లలో పడిపోయి ఆయన ఎనర్జీస్ అన్నీ కూడా వేస్ట్ అవుతున్నట్టుగా కనపడుతోంది. అసలు చేయాల్సిన వారు, చేయాల్సిన వాళ్ళపైన చేస్తున్న దాఖలాలేమీ కనపట్టలేదు. షర్మిల వాళ్లకు ఒక పెద్ద తలనొప్పిగా మారింది అనేది మాత్రం వాస్తవం అన్నమాట. ఆమె చేస్తున్నటువంటి విమర్శలకు వీళ్ళు సమాధానం ఇవ్వకుండా కేవలం టార్గెట్ షర్మిల, ఆమె వ్యక్తిగతంగా, ఆమె కుటుంబాన్ని, ఆమె భర్తని ఏ విధంగా వీళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు బద్నాం చేస్తున్నారు. దీనివల్ల ఏమవుద్దంటే జగన్మోహన్ రెడ్డి ఇమేజే దెబ్బతింటుంది. అది షర్మిల ఇమేజ్ వీళ్ళు ఒక రకంగా పెంచుతున్నారు. అంటే షర్మిల ఎంత పెరిగితే అంత నష్టం జగన్మోహన్ రెడ్డికి జరుగుతుంది అనేది వాస్తవం అన్నమాట. ఆ లాజిక్ ఎందుకు మరి వైసీపీ మిస్ అవుతుందో అర్థం కావట్లేదు. ఎందుకు వాళ్ళ ఎనర్జీస్ని వేస్ట్ చేసుకుంటున్నారో తెలియటం లేదు. ఇక్కడ ఉన్న సమయం కూడా ఎంత, కేవలం మీరు చెప్పారు 70 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 70 రోజుల సమయంలో వాళ్ళు ఏం అభివృద్ధి చేశారో చెప్పుకోవాలి, వాళ్ళు ఏం సంక్షేమం అందించారో చెప్పుకోవాలి. ఇదంతా వదిలేసి మార్పులు చేర్పులతో ఆ సెట్టింగ్లను మార్చేసి
ఓబీసీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరినీ కూడా ఎక్కువ మందిని మార్చేయటం మనం చూసాం. దగ్గర దగ్గర 60 మందిని ఏమో మార్పులు చేర్పులు చేస్తే 40 మంది వీళ్ళే ఏది బీసీ ఎస్సీ ఎస్టీ. ఇప్పుడు సీట్లు కోల్పోయిన వాళ్ళందరూ కూడా ధ్వజమెత్తుతున్నారు. నిన్న చూసాము సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, ఆయన మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు, సర్వేలు వ్యతిరేకంగా వచ్చాయన్నారు. మరి ఆయన్ని పార్లమెంట్ అభ్యర్థిగా ఎలా నిర్ణయిస్తారు? అంటే అసెంబ్లీకి మీకు వ్యతిరేకత ఉంటే, సర్వేలు అతనికి వ్యతిరేకంగా వస్తే పార్లమెంట్కి వెళ్ళమనడం ఏంటి? ఇక్కడ లాజిక్ మిస్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి శిబిరం అసెంబ్లీకే ఫిట్ కాని వాడు పార్లమెంట్కి ఎలా ఫిట్ అవుతాడు? అతను అదే ధ్వజం ఎత్తాడు, ఏంటి నేను పెద్దరెడ్డి కాళ్ళు పట్టుకోవాలా, నా అసెంబ్లీ నేను వదిలేసి నాకు తెలియకుండా నాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఆత్మీయ సదస్సు ఆయన ఎవరు పెట్టడానికని ప్రశ్నించాడు. ఆయనే కాదు, ఆర్థర్, ఎలీజా, జొన్నలగడ పద్మావతి వీళ్ళంతా కూడా ధ్వజం ఎత్తుతున్నారు. 5 సిట్టింగ్ ఎంపీలు తప్పుకోవటం ఏంటమ్మా? ఏ అధికార పార్టీ ఇంత ఉపద్రవం ఎన్నికల ముందు ఎదుర్కోలేదు నాకు తెలిసి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో ఏ రూలింగ్ పార్టీ కూడా ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది ఎంపీలను దూరం చేసుకోవటం అంటే కర్నూలు సంజీవ్ కుమార్, నరసరావుపేట లావు కృష్ణదేవరాయలు, మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి, ఒంగోలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి వీళ్ళందరినీ అక్కడ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. ఏది కృష్ణదేవరాయలు మాకు కావాలి అని పల్నాడు ఎమ్మెల్యేలంతా డిమాండ్ చేశారని మనం చూసాం. అట్లాగే ఒంగోలు శ్రీనివాసులు రెడ్డి కోసం ఇప్పటికీ బాలనేని పట్టుబడుతూనే ఉన్నాడు. అంటే ఏంటి, వీళ్ళ ఎమ్మెల్యేల మాట కూడా వాళ్ళ అధినేత వినడం లేదు, మూర్ఖంగా ముందుకు వెళుతున్నాడు అనే సందేశం ప్రజల్లోకి వెళ్ళడం వల్ల దెబ్బతినేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి దెబ్బతినేది అల్టిమేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బ తగులుతుంది. వీళ్ళకి వీళ్ళే దెబ్బ కొట్టుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని దెబ్బ కొడుతోంది, వాళ్ళ పార్టీ వాళ్ళని దెబ్బ కొడుతోంది. ప్రత్యర్థుల దెబ్బలు ఎలా తట్టుకోవాలనేది వీళ్ళు చూసుకోకుండా ఇంట్లోనే దెబ్బలతో సతమతం అయితే, పార్టీలోనే దెబ్బలతో సతమతం అయితే ఎలా మనం ప్రజలు వీళ్ళని తీసుకుంటారు? అంటే 70 ముందే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అనేది బలంగా ప్రజల్లోకి వెళుతోంది. ముందు ఆ సునామీని వీళ్ళు ఎదుర్కోవాలి, దాన్ని తట్టుకుని నిలబడాలా? ఈ పరిస్థితుల్లో మరి వాళ్ళకి సరైన దిశానిర్దేశం కొరబడుతోందా, సరైన మార్గదర్శకం చేయలేకపోతుందా వైసీపీ అధిష్టానం అనేది మనకు అంతుపట్టని సమస్యగా ఉంది. ఏం జరుగుతుందో ఈ 70 పరిణామాలు, షర్మిల ఇంకెన్ని బాంబులు పేలుస్తుందో వాటిని వీళ్ళు ఎలా తిప్పి కొడతారో మనం చూడాలా. ఆస్తుల గురించి కూడా నేను మాట్లాడింది, ఏంటి సాక్షిలో మీరు అన్నారు సగం వాటా నాది, సగం వాటా నాదైతే నా మీద మీరు సాక్షిలో కథనాలు పెట్టడం ఏంటి? ఎవరెవరినో తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వాళ్ళ కవరేజ్ ఇస్తామని నాపై విమర్శలు చేయించడం ఏంటి అనేది ఆమె సాక్షిని కూడా దుమ్మెత్తి పోసింది. అది వాస్తవమే కదా. ఏది రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆయన బతికుంటే అన్ని ఆస్తుల్లో మాకు చెరిసగం వచ్చిందన్న దీంట్లో ఇక్కడ ఆస్తుల పంపకాల్లో విభేదాలు ఈ అన్నా చెల్లెళ్ళ మధ్య యుద్ధానికి కారణమైందా? రాజకీయ విభేదాలు ఈ అన్నా చెల్లెళ్ళ మధ్య యుద్ధానికి కారణమైందా? అన్నా చెల్లెళ్ళు యుద్ధం అది అసలు అంతర్యుద్ధం, అది ఆ పార్టీనే ముంచేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి వాళ్ళు ఆత్మశోధన చేసుకోవాలి. ఇప్పటికే చేతులు కాలేయి, ఇంకా ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదు. అది కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం. అలాగే నేను ఇక్కడే పుట్టా, నేను ఇక్కడే పోటీ చేస్తా, ఇక్కడనే కొట్లాడతా అంటూ కూడా నేను ఒక కామెంట్ కూడా చేశారు. అంటే కడప ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందంటారు శ్రీనివాస్ గారు? ఇప్పుడు కడప అనేది ఆ కుటుంబానికి పెట్టని కోట. రాజశేఖర రెడ్డి కడప లోక్సభకి 4 గెలిచాడమ్మా. 2 వాళ్ళ తమ్ముడు వివేకానంద రెడ్డి గెలిచాడు, జగన్మోహన్ రెడ్డి 2, అవినాష్ 1 గెలిచాడు. ఇట్లా గెలుచుకుంటూ వస్తున్న పరిస్థితుల్లో ఇంత కంచుకోటగా ఉన్నటువంటి కడపను వాళ్లే కూల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు షర్మిల, సునీత ఇవాళ వాళ్ళ బాధితులుగా ప్రజల ముందు నిలబడ్డారు. వివేకానంద రెడ్డి హత్య ఇప్పటికీ వాళ్ళని వెంటాడుతోంది. ఏంటి రేపు ఏ వివేకానంద రెడ్డి హత్య, ఏ కోడికత్తి కేసు వాళ్ళని లాస్ట్ టైం గెలిపించాయో, ఇప్పుడు 2 వాళ్ళ మెడకు చుట్టుకుంటున్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర సమాధానం లేని ప్రశ్నలు కళ్ళ ముందు ఉన్నాయి. దానిలో దోషులు ప్రజల ముందు దోషులుగా నిలబడ్డారు. బాధితులుగా సునీత, షర్మిల గనక ప్రజల్లోకి వెళ్తే సానుభూతి వాళ్ళకు వెల్లువెత్తే అవకాశం ఉంది. రేపు అక్కడ మరి పోటీ ఎవరు చేస్తారు? అక్కడ కూడా నిన్న కూడా నిన్న సునీత గారు కూడా షర్మిల గారితో భేటీ అయ్యారు, ఆవిడతో సమావేశం కోయడారు. అంటే కడప నుంచి కూడా సునీత గారు పోటీ చేస్తారంటూ కూడా ఒక కామెంట్ ఉంది. అన్నిటికి క్లారిటీ రాలేదు. సునీత పోటీ చేసినా లేదా సునీత తల్లి పోటీ చేసినా అది వివేకానంద రెడ్డి గుర్తొస్తారు.
అతనికి జరిగినటువంటి అన్యాయం గుర్తొస్తుంది. ఇవాళ వివేకానందరెడ్డి ప్రజల మనిషిగా అక్కడ అన్నదమ్ముల మధ్య చక్కటి అనుబంధం ఉండేదమ్మ, రామలక్ష్మణులాగా ఉండేవాళ్ళు. ఎవరు? రాజశేఖర రెడ్డి, వివేకానందరెడ్డి మనకి స్క్రీన్ మీద కనపడితే, నిన్న మనకు ఆ సీన్ కనపడింది ఏంటి, షర్మిల సునీత స్క్రీన్ మీద కనపడితే ఇడుపులపాయలో వివేకానందరెడ్డి రాజశేఖర రెడ్డి నడుచుకొచ్చినట్టుగా ఉంది. ఆ అన్నదమ్ముల మధ్య అంత బంధం ఉన్నప్పుడు ఈ అన్నా చెల్లెళ్ళ మధ్య అలాంటి బంధం ఎందుకు లేకుండా పోయింది? రాజశేఖర రెడ్డి బ్లడ్డే కదా, అందరూ ప్రేమగా ఉండే కుటుంబమే కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డికి వివేకానంద రెడ్డికి ఉన్న ఆత్మీయత, అన్న లోక్సభకి వెళ్తే తమ్ముడు అసెంబ్లీకి వచ్చేవాడు, అన్న గనక అసెంబ్లీకి వస్తే తమ్ముడు లోక్సభకి వెళ్ళేవాడు. అంత చక్కటి అనుబంధం ఈ షర్మిలాను జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు లేకుండా పోయింది? ఎవరు కాలదనుకున్నారు? ఇప్పుడు అది కదా ఇవాళ ప్రశ్న, చెల్లెళ్ళు అన్న మీద ఎందుకు తిరగబడ్డారు అనే దానికి అన్న సమాధానం చెప్పాలా? అన్న ఏమో దాన్ని తీసుకుపోయి సోనియా మీద తోస్తాడు, థర్డ్ పార్టీ మీద తోయటం కాదు కదా ఇవాళ కావాల్సింది. సెకండ్ పార్టీ నువ్వు సమాధానం చెప్పమని ప్రజలు అడుగుతున్నారు. మా అన్నే మాకు అన్యాయం చేశాడు అని చెప్పి చెల్లెళ్ళు నిలదీస్తున్న పరిస్థితుల్లో అన్న ఆ అన్యాయం సోనియా చేసిందంటే జనం నమ్ము